అందరికీ నమస్కారం. తెలుగు కథాలోకం ఛానల్కి స్వాగతం. చలమయ్య చెప్పబోతూ ఉండగా లోపలి నుంచి కెవ్వుమని కేక వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. లేచి గెస్ట్ హౌస్ వైపు వెళ్ళబోతూ ఉండగా లోపలి నుంచి సిరిచందన కేకలు వినిపించసాగాయి. అక్కడ నిశ్శబ్దంలో అవి భయంకరంగా వినిపించసాగాయి. అతడు ఆమె ప్రియుడు నవలలో మునుపటి వీడియోలో ఇంతవరకు తెలుసుకున్నాం. ఆ తరువాత కథ. సర్దార్ అబ్బాస్ అలీఖాన్ తన ఎదురుగా కూర్చున్న ఇద్దరి వైపు కన్నార్పకుండా సాలోచనగా చూశాడు. స్మగ్లర్స్ గ్యాంగ్లో అలీఖాన్ గురించి తెలియని వారంటూ ఉండరు. గోల్డ్ స్మగ్లింగ్లో అతనిది అందెవేసిన చెయ్యి. అయితే ఆ రవితేజకు మీరు హోటల్లో ఉన్నట్లు ఎలా తెలిసిందో ఊహించలేమంటారు అన్నాడు సర్దార్. అతనెదురుగా ఉన్న వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. వాళ్లల్లో ఒకడు ఇబ్రహీం, రెండవ వాడి పేరు శాస్త్రి. కొంచెం నిశ్శబ్దం తర్వాత శాస్త్రి కదిలి, సాబ్, ఆ పోలీస్ ఆఫీసర్ మా దగ్గరికి వచ్చే టైంకి అక్కడ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయని ఊహించలేదనుకుంటాను అన్నాడు. సర్దార్ అతని వైపు తీక్షణంగా చూస్తూ, ఏం, ఎందుకలా అనిపించింది అని అడిగాడు. అతడు, పోలీస్ ట్రస్ట్లో లేడు, మఫ్టీలో మిమ్మల్ని వెంటాడుండొచ్చుగా. కాదు సాబ్, అన్నాడు ఇబ్రహీం. అతను లోపలికి వచ్చాక మమ్మల్ని బెదిరించి మంచం కింద ఉన్న గోల్డ్ బిస్కెట్స్ చూసిన తరువాత అప్పుడు కమిషనర్కి ఫోన్ చేశాడు. అటునుంచి కమిషనర్ కూడా ఆశ్చర్యపోయాడు. దాన్ని బట్టి పోలీసులకి ఈ విషయం తెలియదని, ఇదంతా ముందనుకున్నట్లు జరిగిన వ్యవహారం కాదని అనిపిస్తోంది. సర్దార్ సిగరెట్ వెలిగించాడు. అగ్గిపుల్ల యాష్ ట్రేలో వేస్తూ, రవితేజ మీద మీరు ఫ్లవర్ వాజ్ విసరగానే బయటికి పరిగెత్తామన్నారు కదూ. ఇద్దరూ తలూపారు. ఇబ్రహీం చెప్పాడు, అవును, నేను పై అంతస్తు మీదకి పారిపోయాను. శాస్త్రి కిందకు పరిగెత్తాడు. రవితేజ నన్ను ఫాలో అవుతూ పైకొచ్చాడు. అక్కడ ఇంకెవరో వ్యక్తి ఉన్నాడు. అతడు రవితేజను కిందకి తోసేశాడు. నేను గబగబా కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చీకట్లో సురక్షితమైన స్థలానికి చేరుకున్నాను. సర్దార్ ఇబ్రహీం దగ్గరకు వచ్చి చేయి చాచి బలంగా అతని చెంప మీద కొట్టాడు. అన్ని లక్షలు విలువైన బంగారు బిస్కెట్లు రూమ్లో పెట్టుకొని పరిగెత్తింది చాలక సురక్షితమైన స్థలానికి చేరుకున్నానని చెబుతావా అన్నాడు కోపంగా. ఇబ్రహీం మాట్లాడలేదు. సర్దార్కి ఎదురు చెబితే ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు. శాస్త్రి తన కుర్చీలో కొద్దిగా కదిలి, సాబ్, అన్నాడు. ఏమిటో చెప్పమన్నట్లు సర్దార్ అతని వైపు కళ్ళెగరేశాడు. నేను కిందకి పరిగెత్తి మొక్కల వెనకాల దాక్కున్నాను. నా వెనకాల రవితేజ రాలేదు. అతడు ఇబ్రహీంని వెంటాడుతూ పైకెళ్ళాడని అనుకుంటూ ఉండగా పైనుంచి రవితేజ శవంలా కింద పడిపోయాడు. ఇబ్రహీం తోసి ఉంటాడనుకున్నాను. జనమంతా రవితేజ చుట్టూ మూగి ఉండగా నేను తిరిగి ఆ రూమ్కి వెళ్ళాను. అయితే అది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ అవటం వల్ల తలుపు తాళం పడిపోయింది. దాని తాళం చెవి లోపలే ఉండిపోయింది. నాకేం చెయ్యాలో తోచలేదు. ఈ లోపలే కమిషనర్ పోలీసులతో సహా రావటం చూసి అక్కడే కారిడార్లో దాక్కుండిపోయాను. రవితేజని అంబులెన్స్ ఎక్కించిన తరువాత కమిషనర్ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి తాళం చెవి తీసుకొని తలుపు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అతనితో పాటు బ్రీఫ్ కేసులు బయటికి రాలేదు. ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళకి కనిపించటం ప్రమాదకరమని చీకట్లోనే ఉండిపోయాను. అందరూ వెళ్ళిపోయాక నేను తిరిగి మన స్థావరానికి వచ్చేశాను. పోలీసులు ఆ గది సీల్ చేసి ఉంచారని, మా వేలుముద్రల కోసం తరువాత వస్తారని నేను అనుకున్నాను. కానీ మరుసటి రోజు పేపర్లో ఈ వార్త ఏమీ పడలేదు. అసలు గోల్డ్ బిస్కెట్స్ ఆ గదిలో దొరికిన సంగతే వాళ్ళు ప్రెస్కు రిలీజ్ చేయలేదు. అంటే? మిగతా వాక్యం సర్దార్ పూర్తి చేశాడు. అంటే పోలీస్ కమిషనరే తరువాత వచ్చి ఎవరికీ తెలియకుండా ఆ బ్రీఫ్ కేసులు తీసుకొని పోయింటాడన్నమాట. కరెక్ట్ అన్నట్లు ఇద్దరూ తలూపారు. ఇబ్రహీం సిగరెట్ని యాష్ట్రేలో నలిపేస్తూ, ఈ విషయాన్ని మొట్టమొదటిసారి చూసిన రవితేజ పై అంతస్తు మీద నుంచి పడిపోయి చచ్చిపోయి ఉంటాడని భావించి కమిషనర్ అశ్వత్థామ ఆ బంగారం సొంతం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు రవితేజ బతికి ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ ఆ బంగారాన్ని పోలీసుల స్వాధీనం చేయాలి. కానీ సాబ్, ఇంతకాలం అవి ఎందుకు స్వాధీనపరచలేదని పై అధికారులు ప్రశ్నిస్తారని కమిషనర్ భయపడుతూ ఉండి ఉండవచ్చు. అటువంటప్పుడు రవితేజ కమిషనర్ కుమ్మక్కై ఉండాలి. ఇద్దరూ చెరిసగం బంగారం తీసుకుందామని ఒక అగ్రిమెంట్కి వచ్చి ఉండాలి. మనం బంగారం తిరిగి పొందాలంటే ఆ కమిషనర్ని బెదిరించాలి అన్నాడు. కష్టం. ఆ కమిషనర్ చుట్టూ సెక్యూరిటీ చాలా ఉంటుంది. సులభమైన పద్ధతి రవితేజను బెదిరించటం. అతన్ని చంపైనా సరే మనం తిరిగి మన బంగారాన్ని సంపాదించాలి. అసలు ఆ బంగారం సూట్ కేసులు ఎక్కడున్నాయో తెలియాలంటే ముందు రవితేజను పట్టుకోవాలి.
అతడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో, ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కోండి. అతడు హాస్పిటల్లో లేడు సాబ్, ఆ విషయం నేను కనుక్కున్నాను అన్నాడు శాస్త్రి. అతను శాశ్వతంగా అంధుడయ్యాడట, భార్యతో కలిసి హనీమూన్కి వెళ్ళాడట. సర్దార్ బిగ్గరగా నవ్వాడు. కళ్ళు పోయినోడికి హనీమూనా? సరే, మన పని మరీ సులువవుతుంది. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో కనుక్కోండి అంటూ ఆ మీటింగ్ ముగిసినట్లు కుర్చీలో నుంచి లేచాడు. గెస్ట్ హౌస్లో నుంచి కేక వినపడగానే మహర్షి రాది చప్టా మీద నుంచి లేచి జువ్వలా పరిగెత్తాడు. చలమయ్య అతన్ని అనుసరించాడు. తలుపులు లోపల గడియ వేసి ఉన్నాయి. దబదబా వాటిని బాదాడు మహర్షి. 2 నిమిషాల తరువాత కానీ అవి తెరుచుకోలేదు. సిరిచందన నైటీలో ఉంది. మనిషి వణికిపోతూ ఉంది. బెడ్రూమ్ వైపు చూపిస్తూ పా పాము అంది. ఆమెను పక్కకి తోసి మహర్షి లోపలికి పరిగెత్తాడు. బయటికి రావటం కోసం రవితేజ తడుముకుంటూ తలుపు వరకు వచ్చాడు. అతడి చేతులు పట్టుకొని బయటికి లాగాడు మహర్షి. సిరిచందన భర్త దగ్గరికి వచ్చి అతనికి ఏ ప్రమాదమూ జరగలేదని నిశ్చయించుకోవటం కోసం అన్నట్లుగా వళ్లంతా తడిమి చూసింది. ఈలోపులే మహర్షి బెడ్రూంలోకి అడుగు పెట్టబోయాడు. మహీ జాగ్రత్త, లోపల పాము అంది. వాళ్ళు కాలేజీలో చదువుకునే రోజుల్లో పూర్తి పేర్లతో పిలుచుకోవటం ఎప్పుడూ అలవాటు లేదు. మహర్షిని అందరూ మహీ అనేవారు. ఆ క్షణం అతడు పనిచేసేవాడని ఆమె మర్చిపోయింది. మహర్షి జాగ్రత్తగా గదిలోకి ప్రవేశించి చుట్టూ చూశాడు. ఎక్కడా పాముజాడ కనపడలేదు. బాత్రూం తలుపు వేసింది. అతడు గదంతా పరిశీలించి చూస్తూ మోకాళ్ల మీద వంగి కిందకు చూశాడు. మంచం కింద కనబడింది. అయితే అది పాము కాదు. ఎప్పుడో కిటికీకి కట్టిన పాత కట్టన్ తాలూకు తాడు ముక్క. క్రితం రోజు వర్షానికి తడిచి చీకిపోయింది. గాలికి అది ఊడి ఆమె మీద పడి ఉంటుంది. ఒక్కసారిగా వంటికి తడి తగలటంతో ఆమె దాన్ని విదిలించి పాము అని భ్రమపడి ఉంటుంది. మహర్షి దాన్ని బయటికి తీసి హాల్లోకి తీసుకువచ్చాడు. హాల్లో సిరిచందన ఇంకా భయపడుతూనే నుంచొని ఉంది. మహర్షి నవ్వుతూ, ఇది ఈ తాడును చూసి మీరు పాము అనుకొని భయపడి ఉంటారు అంటూ తననుకున్నది చెప్పాడు. రవితేజ బిగ్గరగా నవ్వాడు. సిరిచందనకి కూడా విషయం అర్థమైంది. కానీ భయం పూర్తిగా పోలేదు. తన చర్యకి తనే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. రవితేజ మహర్షితో, నువ్వు ఈ హాల్లోనే పడుకో అంటూ తను కూడా లోపలికి వెళ్ళాడు. మహర్షి చలమయ్యతో కలిసి గెస్ట్ హౌస్ బయటకొచ్చాడు. చలమయ్య తన పాక వైపు వెళ్ళిపోయాడు. మహర్షి తన అవుట్ హౌస్కు వెళ్ళి పక్క బట్టలు తీసుకొని గెస్ట్ హౌస్ వైపు రాసాగాడు. ఈ లోపలే బెడ్రూంలో రవితేజ సిరిచందనని ఆట పట్టించసాగాడు. ఐపీఎస్ ఆఫీసర్ని ఐడెంటిటీ కార్డు చూపించమని దబాయించటం కాదు, తాడు ముక్కో పామో తెలుసుకోకుండా హడావుడి చేసి అక్షరాల ఆడదాని అనిపించావు అంటూ. సిరిచందన చిరుకోపంతో, సర్లేండి, చీకట్లో మీ మీద ఏదైనా హఠాత్తుగా పడితే అప్పుడు తెలుస్తుంది అంది. చీకట్లో ఏమిటి, నాకు పగలైనా రాత్రైనా చీకటేగా అన్నాడు రవితేజ. ఆమె ముఖంలో నవ్వు మాయమైంది. మీరు మాటి మాటికి ఇలా ఆ విషయం గుర్తు చేస్తే నాకు బాధగా ఉంటుంది అంది. ఐఎమ్ సారీ. ఆమె టాపిక్ చేంజ్ చేస్తూ, నేను స్నానం చేసి వస్తాను అంది. ఇంత అర్ధరాత్రి స్నానమా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, లేకపోతే భయంతో నిద్ర పట్టదు అంటూ టవల్ తీసుకొని బాత్రూంకి వెళ్ళింది. రవితేజ బెడ్రూమ్ తలుపు గడియ వేశాడు. ఈలోపు మహర్షి తన పక్క బట్టలు తీసుకొని గెస్ట్ హౌస్లోకి ప్రవేశించాడు. బాత్రూంలో స్టాండు మీద టవల్ వేసి సిరిచందన మళ్ళీ బయటికి వచ్చింది. గెస్ట్ హౌస్ మెయిన్ తలుపు వేయలేదన్న విషయం గుర్తొచ్చి బెడ్రూంలో నుంచి బయటకు వచ్చి మెయిన్ తలుపు వేసి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళింది. గెస్ట్ హౌస్లో ఉన్నది తామిద్దరే అన్న ఉద్దేశంతో ఆమె బెడ్రూమ్ తలుపు వేయలేదు. స్నానం అయిపోయిందా అని అడిగాడు రవితేజ. లేదు, వెళుతున్నాను అంటూ ఆమె బాత్రూంలోకి ప్రవేశించబోయింది. నాదో చిన్న రిక్వెస్ట్, తీరుస్తావా? ఏమిటి? స్నానం చేసి నైటీ వేసుకోకుండా అలాగే వచ్చాయి. సిరిచందన ముఖం ఎర్రబడింది. చీ అంది సిగ్గుతో. ఏం, మనిద్దరం భార్యాభర్తలమేగా. అది కాక ఒకవేళ వెంటిలేటర్లో నుంచి వెలుతురు పడుతున్నా కూడా నేను నిన్ను ఎలాగూ చూడలేను. సిరిచందన మొహంలో బాధ తొంగి చూసింది. అదిగో, మీరు మాటి మాటికి అలా అనొద్దనే నేను కోరుకున్నది అంది. మరి నేను అలా అనకుండా ఉండాలంటే నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలి. ఆమె నిశ్శబ్దంగా బాత్రూంలోకి ప్రవేశించింది. లోపల షవర్ నుంచి పడుతున్న నీళ్ల శబ్దం వింటూ రవితేజ అలాగే కూర్చుండిపోయాడు. 2 నిమిషాల తరువాత బాత్రూం తలుపు తెరుచుకుంది.
ఆమె టవల్ చుట్టుకొని బయటికి వచ్చింది. ఆమె తెల్లటి శరీరం మీద నీటి బిందువులు అందంగా మెరుస్తున్నాయి. ఆమె దగ్గరగా వచ్చి పక్క మీద కూర్చోబోతూ ఉండగా అతడు ఆమె మెడ మీద చెయ్యి వేసి చేతిని కిందకి జరుపుతూ, టవలుంచుకున్నావు కదూ అన్నాడు. నును సిగ్గుతో ఉ అంది. అతడు నెమ్మదిగా టవలు విప్పి దూరంగా విసిరేశాడు. ఆమె గువ్వలాగా ముడుచుకుపోయింది. అప్రయత్నంగా బ్లాంకెట్ మీదకు లాక్కుంది. అతడు దాన్ని కూడా చేతులతో పక్కకి లాగేశాడు. ప్లీజ్ అన్నదామె. అతడు ఆమెను అలాగే పొదివి పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. బాత్రూంలో నుంచి ఇంకా నీటి చప్పుడు వినబడుతుండటంతో పంపు పూర్తిగా కట్టివేయలేదని ఆమెకు అర్థమైంది. మామూలు పరిస్థితుల్లో అయితే భర్త ముందు అంత నగ్నంగా అలా నడిచి ఉండేది కాదేమో, కానీ అతడు చూడలేడన్న వాస్తవం మనసులో ముద్రించుకుపోయి ఉండటం వల్ల ఆమె మామూలుగానే లేచెల్లి బాత్రూం పైపు కట్టేసి తలుపు దగ్గరగా వేసి తిరిగి వచ్చి మంచం మీద అతని పక్కన పడుకుంది. ఆమె అలా నగ్నంగా నడుస్తుంటే ఎల్లోరా శిల్పం కదులుతున్నట్లు ఉంది. ఎత్తైన వక్షద్వయం జగనానికి లయగా కదిలింది. ఆమె అలా వెల్లికలా పడుకొని ఉంటే వెంటిలేటర్లో నుంచి పడుతున్న వెన్నెల కాంతిలో ఆమె శరీరం ఒక బంగారు శిల్పంలా ఉంది. అతడు నెమ్మదిగా ఆమె మీదకు వంగాడు. ఇక నేను ఆగలేను సిరి అన్నాడు గుసగుసలాడుతున్నట్లుగా. ఆమె కూడా అంతకుముందు జరిగిన సంఘటన తాలూకు భయం వల్ల, ఆ తర్వాత స్నానం చేస్తుండగా కలిగిన చలి వల్ల అతడిని నిరోధించలేదు. అప్రయత్నంగా అతడి భుజాల చుట్టూ చేతులు వేసింది. ఆమె శరీరపు నగ్నత్వం అతడిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అతడు ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. పూర్తిగా తీసి ఉన్న బెడ్రూమ్ తలుపుకి అవతల వైపు హాలులో అటు చివర మహర్షి పడుకొని ఉన్నాడని ఆమెకు తెలియదు. తను వేసిన బెడ్రూమ్ తలుపు ఆమె తీసి బయటికి వచ్చి మళ్ళీ వేయలేదన్న విషయం అంధుడైన రవితేజకు తెలియదు. మహర్షి మాత్రం కళ్ళు గట్టిగా మూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తను ఏమాత్రం కదిలినా ఇప్పటి వరకు తాను అక్కడే ఉన్నాడన్న సంగతి ఆ దంపతులకు తెలుస్తుందని అతడికి తెలుసు. అందుకనే రాయిలాగా బిగుసుకుపోయి అలాగే ఉండిపోయాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కనురెప్పలనైతే మూయగలడు, కానీ అంతరక్షువుల్ని ఎలా మూయగలడు? అతడికి ప్రతి రాత్రి ఒక నిద్ర పట్టని రాత్రి లాగానే ఉండాలని నుదుట వ్రాసిపెట్టి ఉంది కాబోలు. జైల్లో ఉండగా సిరిచందన గురించిన ఆలోచనలతో, సిరిని చూశాక ఆమె భర్త అంధుడవటానికి తానే కారణమన్న వ్యధతో, ఇప్పుడు గత రాత్రి ఎవరి జీవితంలోనైనా అలాంటి సంఘటన జరుగుతుందా? ప్రియురాల్ని నగ్నంగా చూడటం భర్త చేతుల్లో, చుట్టూ ఎవరూ లేరన్న అభిప్రాయంతో ఆమె ఒంటరిగా ఉన్నట్లే ప్రవర్తించింది. ఆమె శరీరం మీద నీటి ముత్యాల్లా మెరిసే నీటి బిందువులు ఇంకా అతని కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మినుగురు పురుగుల్లా మనసుల్లో తిరుగుతూనే ఉన్నాయి. అతడు తనని తాను సమీక్షించుకోవటం ప్రారంభించాడు. బయటకొచ్చి రాతి చప్టా మీద కూర్చున్నాడు. అక్కడ వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది. మహర్షి మనసులో ఆలోచనలు తుఫాను సమయంలో సముద్రపు అలల్లాగా కొట్టుకుంటున్నాయి. జైల్లో ఉండగా అక్కడ చదివిన వివేకానందుని సూక్తులు గుర్తొచ్చాయి. మానవులంతా అజ్ఞానంతో సుఖమే పరమావధి అనుకోవటం వల్ల లోకంలో వారు అనుభవించే దుఃఖాలన్నింటికీ అది మూలమవుతోంది. మనుషుల్లోని కామక్రోధాది మనోభావాన్ని వారి మనసు నుండే వెలువడుతున్నాయి. ఎవరైతే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒకే విధంగా ఉండగలడో అతడే గొప్పవాడు అని వివేకానందుడు చెప్పిన మాటలు అతని మనసులో బలంగా నాటుకున్నా. ఆ రాత్రి హోటల్పై అంతస్తు మీద రవిని చూసి క్షణికోద్రేకంలో హత్య చేయబోయాడు. మళ్ళీ ఈరోజు సిరిచందన్ని చూశాక ఆ పుస్తకంలో వాక్యాలు, ఏది స్వార్థపరమో అదే అధర్మం అవినీతి, స్వార్థరహితమైనదే అదే ధర్మం నీతి అని పదే పదే అనుకోసాగాడు. అతడి మనసు ఇప్పుడొక అద్దంలా సత్యాసత్యాల మధ్య రేఖని సరిగ్గా విడదీసినట్లు కనిపిస్తోంది. గాజుల యొక్క, వడ్డానం యొక్క, కాళ్ల అందల యొక్క శబ్దాల చేత మనసుని డోలలూగించగలిగిన స్త్రీ చూపులకు ఏ మగవాడు ప్రేమలో పడకుండా ఉండగలడు? విల్లును అటూ ఇటూ తిప్పుతూ బాణములు పరంపరంగా వేసి రాక్షసుల్ని సంహరించగల ఇంద్రుడు కూడా తమ కనుపాపల్ని అటూ ఇటూ తిప్పే స్త్రీల యొక్క చూపులకు దాసోహం అనటమే మోహం. అటువంటి మోహం నుంచి బయటపడినవాడు వేదాంతి అవుతాడు. ఇప్పుడు అతనికి అనుభవించాలన్న కోరిక అడుగంటింది. కోరిక అనే సరస్సులో అభిలాష అనేది కెరటం, అనురాగం అనేది మొసలి, సందేహం అనేది చేప, అజ్ఞానం అనేది సుడి. మోహాన్ని ఓడించటం రెండు రకాలు.
మాంసపు ముద్దలైన స్తనములను బంగారపు కొండలని, కఫము నిండిన మోహము చంద్రబింబమని, క్షుద్రావసక్తమైన జగన స్థలం ఏనుగు కుంభస్థలమని భ్రమింపక వాస్తవాన్ని గ్రహించి ఒకప్పటి తన మోహాన్ని వైరాగ్యంగా మార్చుకోవటం ఒక పద్ధతి. స్త్రీని స్త్రీగానే చూస్తూ పూర్వపు శృంగార భావనని అలాగే ఉంచుకుంటూ తను మాత్రం ఆ మోహం నుంచి బయటపడటం రెండో పద్ధతి. భోగభాగ్యాలన్నీ అనుభవించి ఒక స్థాయి చేరుకొని జీవిత కర్మల పట్ల ఏవగింపు ఏర్పరచుకొని చాలామంది వేదాంతులయ్యారు. కానీ ఇప్పుడు మహర్షి అవేమీ అనుభవించకుండానే తనను తాను తర్కించుకొని ఆత్మవిమర్శ చేసుకొని నిజంగా మహర్షి అయ్యాడు. తను చేసిన తప్పుని సరిదిద్దుకోవటం కోసం అతడు మనసులోనే శపథం చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఉరికంబం వెంటనే వెళ్ళి ఎక్కాలన్న కోరిక లేదు. తన కళ్ళ ముందు తాను చేసిన పాపఫలం, తిరిగి మామూలు మనిషై తను ప్రేమించిన స్త్రీ సుఖంగా ఉన్నట్లు కనపడితే తప్ప ఈ అశాంతి పోయేటట్లు లేదు. ఆమె భర్త నీచుడయ్యుండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో నీచులు కాని వారు ఎవ్వరు? అవసరంతో అవకాశం వచ్చినప్పుడు ప్రతి మనిషి తన లోపల నుంచి మరొక మనిషిని బయటకు తీస్తాడు. తన ప్రియురాలి భర్త కూడా దానికి అతీతుడేమీ కాదు. అతడు మోసం చేసిన మాట నిజమే, మోసపోయింది తన భార్య అన్నమాట కూడా యథార్థమే. కానీ ఈ విషయాలన్నీ తను బయట ప్రపంచానికి చెప్పకపోతే జరిగే నష్టమేమీ లేదు. సిరిచందనకి భవిష్యత్తులో ఇవేవీ తెలిసే అవకాశం కూడా లేదు. ఏమో, ఇప్పుడు రవితేజ పూర్తిగా మారిపోయాడేమో. సిరిచందన లాంటి భార్య దొరికిన తరువాత ఏ పురుషుడైనా మారక తప్పదు. అటువంటప్పుడు తను ఈ విషయాలన్నీ తవ్వితీసి చెప్పి ఆమె మనసు పాడు చేయటం దేనికి? భార్యగా భవిష్యత్తులో ఆమె ఆనందించబోయే సుఖ సంతోషాలని కాలరాసే హక్కు తనకేముంది? తను ఉరికమ్మం ఎక్కటానికి అతనే కారణమై ఉండవచ్చు, కానీ తనకి అపకారం చేసిన వాడికి ఉపకారం చేయటమేగా మానవ ధర్మం? మహర్షి వేదాంతం చదువుకోలేదు, వేదాలు ఉపనిషత్తులు చదువుకోలేదు. మహా చదివితే వేమన శతకాలు చదివి ఉంటాడు. కానీ తనను తాను ప్రక్షాళించుకోవడానికి, తనలో నుంచి తను బయటపడి ఆత్మవిమర్శ చేసుకొని పునీతుడవటానికి వేదాలు ఉపనిషత్తులు చదవవలసిన అవసరం లేదు. జ్ఞానానికి మొదటి మెట్లైన సుభాషితాలు శతకాలు చాలు. ఆ విధంగా ఆలోచించిన మహర్షి ఇప్పుడు వేదన నుంచి బయటపడ్డాడు. భయం కూడా అతని మనసులో నుంచి తొలగిపోయింది. ఇప్పుడు అతని మనసులో నిలిచి ఉన్నది కర్తవ్యం మాత్రమే. తన చేతులతో అందుడైన రవితేజని తిరిగి మామూలు వ్యక్తిని చేసి సిరిచందనకి అప్పగించి ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం ఇప్పుడు అతనిలో బలీయంగా మిగిలిపోయింది. నిజమా? అంది సిరిచందన అతని వైపు సంభ్రమంగా చూస్తూ. అవును, చలమయ్య చెప్పాడు. అంతలోనే ఆమె ముఖంలో నిస్పృహ కనపడింది. నేను నమ్మను, నమ్మలేను. పెద్ద పెద్ద డాక్టర్లు చేయలేనిది ఈ కోయవాళ్ళు మంత్రగాళ్ళు ఏం చేయగలరు? అంది తల విదులుస్తూ. ప్రయత్నించటంలో తప్పులేదుగా, ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మందులతో నయం కాని రోగాల్ని కూడా మూలికల వైద్యంతో నయం చేసిన ఉదాహరణలున్నాయి. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, ప్రయత్నిద్దాం అంది సిరిచందన. ఈ విషయం తెలిసి అందరికన్నా ఎక్కువ సంతోషించింది రవితేజ. అతడు చాలా ఎగ్జైటింగ్గా రేపే వెళ్దాం అన్నాడు. సిరిచందనకి అతడి ఉత్సాహం అర్థమైంది. మామూలు పరిస్థితుల్లో కన్నా ఆ దురదృష్టకరమైన స్థితిలో ఉన్న వాళ్ళకే ఆ బాధ అర్థమవుతుంది. ఏ చిన్ని ఆసరా దొరికినా దాన్నే పట్టుకోవాలని చూస్తుంటారు. ఏ పుట్టలో ఏ పాముందో అని కనిపించిన దేవుళ్ళకి బాబాలకి మొక్కుతూ ఉంటారు. రవితేజ ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా ఇటువంటి మానసిక స్థితికి అతీతుడేమీ కాదు. అందుకే ఆ కోయదొర దగ్గరికి మరుసటి రోజే వెళ్దామని తొందర పెట్టాడు. మహి, కారు రెడీయా? భర్త చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తూ అడిగింది సిరి. రెడీ మేడం అన్నాడు కారు దగ్గరున్న మహర్షి. ఆ రోజు సిరిచందన చాలా హుషారుగా ఉంది. ఏమిటి, ఇంతకు ముందు వరకు సిరి అని పిలిచి ఇప్పుడు మేడం అంటున్నావు అని చిరుకోపంతో ప్రశ్నించింది. సారీ మే అనబోయి ఆగి సారీ, ఏదో ఆలోచనలో ఉండి అలా అని ఉంటాను. అయినా నేను మీ కేర్ టేకర్ని కదా, అలా అనటంలో తప్పేముంది అన్నాడు నవ్వుతూ. భర్తని కారులో కూర్చోబెట్టాక తను కూర్చుంటూ, అదిగో అలాంటి మాటలు మరోసారి నా దగ్గర మాట్లాడొద్దు, ఇంకా ఊరుకోను అలా మాట్లాడితే, తర్జని చూపిస్తూ బెదిరిస్తున్నట్లు అంది. మహర్షి చిన్నగా నవ్వి అలాగే అంటూ కారు స్టార్ట్ చేశాడు. రవితేజ అప్పటి వరకు మౌనంగానే ఉన్నాడు. మహర్షిని కలిసినప్పటి నుంచి అతన్ని ఒకే ప్రశ్న తొలిచివేస్తోంది. అంత చదువుకున్న మహర్షి ఇంత చిన్న జీతానికి తమ దగ్గర ఎందుకు చేరాడు?
సిరిచందన మహర్షి క్లాస్మేట్స్ కావటం కేవలం యాదృచ్ఛికమా? తన భార్యని అతడు సిరి అని పిలిచేంత చనువుందా? అతడి పోలీస్ ఆలోచనలకి లక్ష సందేహాలు కలుగుతున్నాయి. మొహం మాత్రం మామూలుగానే ఉంది. ఈ లోపలే సిరిచందన భర్తతో, ఏమండి ఈ కోయదన వల్ల మీకు కళ్ళు వస్తే మహర్షికి మనం ఒక మంచి బహుమతి ఇవ్వాలి అంది. తన పాత ఆలోచనల్లో ఉన్న రవితేజ చప్పున, నేనెందుకు, నువ్వు ఇవ్వు అన్నాడు. సిరిచందన తెల్లబోయింది. కారు డ్రైవ్ చేస్తున్న మహర్షి కూడా వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికి రవితేజకి తను మాట్లాడింది అర్థమై దాన్ని కవర్ చేసుకుంటూ, అవును మరి, నాకు కళ్ళు వస్తే నాకన్నా ఎక్కువ సంతోషించేదానివి నువ్వే అని నేను అనుకుంటున్నాను, అందులో ఏమన్నా తప్పుందా అని అడిగాడు నవ్వుతూ. సిరిచందన మాత్రం నవ్వేసింది. మహర్షి మాత్రం ముఖంలో తన ఆలోచనలు ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ డ్రైవ్ చేయసాగాడు. సిరిచందనలో ఆతృత క్షణానికి పెరిగిపోతుంది. మహర్షి ఆ విషయం చెప్పినప్పటి నుంచి ఆమెకు చాలా టెన్షన్గా ఉంది. ఎప్పుడు కోయపల్లె వస్తుందా అని ఆత్రంగా చూస్తోంది. కారు ఘాట్ రోడ్డు మీద మెలికలు తిరుగుతూ సాగిపోతుంది. అరకు నుంచి పాడేరు వెళ్లే ఆ రోడ్డంతా ఆడవాళ్లు తలకు పెట్టుకునే హెయిర్ పిన్నులా అక్కడక్కడ వంపులతో కూడి ఉంటుంది. మహర్షి దృష్టి మొత్తం రోడ్డు మీదే కేంద్రీకరించి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కారు లోయలోకి జారిపోవటం ఖాయం. ఎంతో నేర్పు ఉంటేనే కానీ ఆ ఘాట్ రోడ్డులోని టర్నింగ్స్ని హ్యాండిల్ చేయటం సాధ్యం కాదు. మలుపు వచ్చినప్పుడల్లా ఆమె తన చేతిని గట్టిగా పట్టుకోవటం చూసి రవితేజ చిన్నగా నవ్వి ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. ఇంకో 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే అడవి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మట్టి రోడ్డు, అడవిలో కొండల మధ్య ప్రయాణం. రోడ్డు మరీ బాగా లేకపోతే కాలినడకను కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఆలోచనలతోనే డ్రైవ్ చేస్తున్నాడు మహర్షి. ఇంతలో ఓ వ్యక్తి రోడ్డు మీద నుంచొని కారు ఆపమన్నట్లు చేయి ఊపటం గమనించి కారు స్లో చేసి ఓ పక్కగా ఆపాడు. ఆ వ్యక్తి ముఖం చాలా ఆతృతగా ఉంది. మనిషి వగరుస్తున్నట్లు కనిపించాడు. కారు ఆగగానే అతను పరిగెత్తుకొని దగ్గరికి వచ్చి, సార్, మా వాడికి పాము కరిచి చావు బ్రతుకుల్లో ఉన్నాడు, దయచేసి కోయపల్లె వరకు తీసుకువెళ్ళండి అంటూ విండోలో నుంచి చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా అడిగాడు. ఎక్కడ? డోర్ ఓపెన్ చేస్తూ అడిగాడు మహర్షి. రండి సార్, చూపిస్తాను, ఆ తుప్పల్లో పడి ఉన్నాడు అన్నాడు అతను. మహర్షి వెనక తిరిగి కారులోనికి వంగి చూస్తూ, నేనిప్పుడే వస్తాను అన్నాడు. ఆ సమయంలో రవితేజ సిరి భుజం మీద తలాంచి పడుకొని ఉన్నాడు. ఆ దృశ్యం చూడగానే మహర్షి వెంటనే తల తిప్పుకొని వెనుదిరిగాడు. ఆ వ్యక్తి దారి చూపిస్తున్నట్లు వెళుతుంటే వెనకే అతను ఏటవాలుగా ఉన్న ఆ దారంతా జాగ్రత్తగా అడుగులు వేస్తూ అనుసరించసాగాడు. కొద్ది దూరం వెళ్ళాక ఆ వ్యక్తి తుప్పల చాటున పడి ఉన్న మనిషిని చూపిస్తూ, ఇతనే, దయచేసి కాస్త సాయం పట్టండి అన్నాడు. మహర్షి క్రింది పడి ఉన్న మనిషి మొహంలోకి పరిశీలనగా చూస్తూ శ్వాస చూడటం కోసం ముక్కు దగ్గర వేలుంచబోయాడు. సరిగ్గా అప్పుడే అతను ఊహించని సంఘటన జరిగింది. అతని తల వెనుక భాగం మీద బలమైన దెబ్బ పడింది. ఏం జరిగిందో గమనించే లోపలే నేల మీద కొరిగిపోయాడు అతడు. వెంటనే స్పృహ తప్పింది. నేల మీద పడి ఉన్నట్టు నటించిన వ్యక్తి అప్పుడు లేస్తూ, మొదటి ఆపరేషన్ విజయవంతమైంది అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ కలిసి కారు దగ్గరకు వెళ్లారు. అందులో ఒకడు గట్టిగా విజిలు ఊదాడు. ఆ కారుకి 20 గజాల దూరంలో ఆగి ఉన్న మరో జీప్ ఆ విజిలు శబ్దం వినగానే స్టార్ట్ అయి కారు వెనక్గా వచ్చి ఆగింది. ఆ జీప్లో నుంచి ఓ దృఢకాయుడు దిగాడు. 6 అడుగుల ఎత్తుతో, ఎర్రటి శరీర ఛాయతో బలంగా ఉన్న ఆ వ్యక్తి జీపు దిగి సరాసరి కారు దగ్గరికి వచ్చాడు. విండో దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూశాడు. సిరికి ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏదో జరగబోతుందని ఆమె 6th సెన్స్ హెచ్చరిస్తున్నట్లుగా అనిపించింది. జీపు దిగిన వ్యక్తి కారులోకి తొంగి చూసేసరికి ఆమె అప్రయత్నంగా భర్త భుజాన్ని గుచ్చి పట్టుకుంది. మిస్టర్ రవితేజ, హౌ ఆర్ యూ? ఆ వ్యక్తి కంఠం ఆ నిశ్శబ్దంలో కంగుమంటూ మ్రోగింది. అంతసేపు జరుగుతున్నదేమీ తెలియక భార్య భుజం మీద తలాంచి ఉన్న రవితేజ ఒక అపరిచిత వ్యక్తి గొంతు హఠాత్తుగా వినిపించేసరికి ఉలిక్కిపడి తలెత్తి, ఎవరు, ఎవరది అన్నాడు. వావ్, ఏం నాటకం ఆడుతున్నావు? ఎవరు మీరు? నేను గుర్తుపట్టలేదు. అరే, బంద్ కరో బగ్వాస్, నేను సర్దార్ అబ్బాస్ అలీఖాన్ని. కాస్త కళ్ళు తెరిచి చూశాడు రవితేజ. నువ్వు ఇంతకాలం గుడ్డివాడిగా నాటకం ఆడుతున్నావని మాకు తెలుసులే. రవితేజ వినటం లేదు. ఆ వ్యక్తి తన పేరు చెప్పగానే అదిరిపడ్డాడు. అబ్బాస్, ద గ్రేట్ గోల్డ్ బిస్కెట్ స్మగ్లర్,
మనసులో అనుకున్నాడు. ఇంతవరకు అతన్ని చూడటం జరగలేదు. ఫైల్లో ఫోటో చూడటం తప్ప మనిషిని ఎరగడు. ఇక్కడ ఇంత దూరంలో ఘాట్ రోడ్డు మీద అంటే ఇంతకాలం తన్ని ఫాలో అవుతూ వస్తున్నారన్నమాట వీళ్ళు. మై గాడ్ అనుకున్నాడు. కలవరాన్ని అదిమి పెడుతూ ఇక్కడ నీకేం పని అని ప్రశ్నించాడు గంభీరంగా. జరుగుతున్న దాన్నంతా సిరి ఇత్తరపోయి చూస్తోంది. ఆమె చేయి భర్త భుజాన్ని వదలలేదు. అబ్బాస్ కరుగ్గా అన్నాడు, అదంతా తర్వాత చెబుతాను కానీ ముందు నువ్వు కారు దిగు అంటూ డోరు తెరిచి రవిని బలవంతంగా బయటికి లాగాడు. రవి క్రింద పడబోయి నిలదొక్కుంటూ అలీఖాన్ ఏమిటిదంతా అని గట్టిగా అరిచాడు. మిస్టర్ రవితేజ, ముందు నీ నటన ఆపు. నటనేమిటి? కనుబొమ్మలు ముడిపడ్డాయి రవికి. రవితేజ, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి, సినిమా స్టార్లా యాక్షన్ చేయకు, గుడ్డివాడిలా నటించి నా ముందే వేషాలు వేయకు. అంటే నీ ఉద్దేశం నా కళ్ళు పోలేదనా? నీ కళ్ళు పోయినట్లు నీ భార్యని సమాజాన్ని నమ్మించగలవేమో కానీ ఈ అలీఖాన్ని మాత్రం నమ్మించలేవు. నీ కళ్ళు పోలేదని పోయినట్టు నాటకమాడి నువ్వు ఆ కమిషనర్ కుత్తే కలిసి ప్రభుత్వానికి అందజేయకుండా నా గోల్డ్ బిస్కెట్స్ కాజేయాలని ప్లాన్ చేస్తున్నారని నాకు తెలుసు. మర్యాదగా అవి ఎక్కడ దాచావో చెప్పు. నో, నాకేం తెలియదు, నా కళ్ళు నిజంగానే పోయాయి గట్టిగా అరిచాడు రవి. అబద్ధం, నీదంతా నాటకం అంతకన్నా గట్టిగా అరిచాడు అబ్బాస్. సిరి భర్త వైపు చూసింది. ఆమె అయోమయం మరింత హెచ్చింది. ఆమె సన్నగా వణుకుతోంది. అలా నాటకం ఆడటం వల్ల నాకేమి ప్రయోజనం? రవి అడిగాడు. 2 బ్రీఫ్ కేసుల గోల్డ్ బిస్కెట్స్. అంటే నీ ఉద్దేశం అవి నేను కాజేశాననే? ఎస్ అన్నాడు అబ్బాస్. ఆ రోజు హోటల్ రూమ్లో మా వాళ్ళిద్దరినీ బెదిరించి వాళ్ళు పారిపోయాక మీరు స్వాధీనం చేసుకున్న బ్రీఫ్ కేసుల గురించి నేను అడుగుతున్నాను. నువ్వు పొరపడుతున్నావు అలీఖాన్. ఆ రోజు నేను ఆ బిస్కెట్స్ మా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకముందే మీ వ్యక్తి నన్ను క్రిందకి తోసేశాడు, అంతే. ఆ తరువాత నాకేం జరిగిందో తెలియదు, నా కళ్ళు పోవటం మాత్రం తెలుసు. రవితేజ, నువ్వు మళ్ళీ సినిమా స్టార్ అయిపోతున్నావు. అంటే నేను చెప్పింది అంత అబద్ధం అంటావా? ఎస్, పచ్చి అబద్ధం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? విసుగు కోపం ధ్వనిస్తున్న గొంతుతో అడిగాడు రవితేజ. అసలు మా వాళ్ళు నిన్ను హోటల్పై నుంచి త్రోసేయలేదు గనుక, బాంబు పేల్చినట్టు అన్నాడు అబ్బాస్. నీకు గిట్టని వాడెవడో ఈ పని చేసి ఉంటాడు, లేదా కావాలని నువ్వే దూకి ఉంటావు. అయినా నువ్వెలా పడ్డావనేది నాకు అనవసరం. నా గోల్డ్ బిస్కెట్స్ నాకు కావాలి, దట్స్ ఆల్ స్థిరంగా చెప్పాడు అలీఖాన్. ఆ స్థితిలో కూడా రవిని స్మగ్లర్ తోసేయలేదన్న విషయం తెలిసి సిరి నిర్ఘాంతపోయింది. ఈ లోపలే రవి అన్నాడు, నిజంగా ఆ 2 బ్రీఫ్ కేసులు ఏమయ్యాయో నాకు తెలీదు. అలీఖాన్ సహనం నశించిపోయింది. నిన్ను ప్రతిమాలి లాభం లేదు అంటూ వెనక్కి తిరిగి, రఫీక్, వాడి పెళ్ళాన్ని బయటికి లాగురా అన్నాడు అనుచరుణ్ణి ఉద్దేశించి. ఆ మాట వినగానే అంతసేపు ఆశ్చర్యంతో చూస్తున్న సిరి భయంగా కారులో ఓ మూలకి జరిగింది. నో, నా భార్యనేమీ చెయ్యొద్దు, నాకేం తెలీదు, మమ్మల్ని విడిచిపెట్టు అంటూ అరిచాడు. బిగ్గరగా నవ్వాడు అలీఖాన్. నీ వీక్ పాయింట్ ఏమిటో నాకు తెలియదనుకున్నావా అంటూ అతని అనుచరులు లాక్కు వచ్చిన సిరిచందన చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అతని ఉద్దేశం రవి కళ్ళు ఉన్న పక్షంలో భార్యని పరాయి మగవాడు కౌగిలించుకోవటం చూసి సహించలేక బయటపడతాడని. సిరి బీతహరినిలా బెదిరిపోయింది. అలీఖాన్ ఉక్కు హస్తం ఆమె చేతిని ఒడిసి పట్టుకొని ఉంది. నిస్సహాయంగా ఏమండి అంటూ అతని వైపు వెళ్ళటానికి గింజుకోసాగింది. అలీఖాన్ చుప్ అంటూ ఆమె చెంప మీద బలంగా కొట్టాడు. రవి తట్టుకోలేకపోయాడు. ఆమె స్వరం వినిపించిన వైపు గాలిలో చేతులు చాచి సిరి సిరి అంటూ ముందుకు రాబోయాడు. అతడు నిజంగా గుడ్డివాడా కాదా అని పరిశీలిస్తూ అలీఖాన్ సిరి చేయి పట్టుకొని రోడ్డు ఎడ్జ్ వరకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి బాగా డౌన్గా ఉన్న చిన్న పొద పక్క ఆమెను పడుకోబెట్టబోయాడు. కాలు వెనుక కాలు వేసి క్రిందికి లాగాడు. కెవ్వున అరిచింది సిరిచందన. మహి, ఆమె గొంతు నుంచి అప్రయత్నంగా మహర్షి పేరు వెలువడింది. మహర్షి రాలేదు గాని ఆమె కేకలు విని రవి అటూ ఇటూ కదలబోయాడు. అంతే, రోడ్డు పక్కన ఉన్న బొండరాయి కొట్టుకొని క్రింద పడ్డాడు. పడటం పడటమే అతని శరీరం ఆ డౌన్లోకి జారింది. అతను ఆసరా కోసం ఆ బండరాయిని పట్టుకోబోయాడు. అతని బరువుకి అది కూడా అతనితో పాటు లోయలోకి జారింది. అతని శరీరం 25 అడుగుల కిందకి దొర్లుకుంటూ వెళ్ళి చెట్లకి గుద్దుకుంది.
అది చూసి అబ్బాస్ బిగ్గరగా నవ్వాడు. మహర్షి నిద్ర మెలకువగా కాని స్థితిలో అప్పుడే స్పృహలోకి వస్తున్నాడు. అతని చెవులకు హెల్ప్ హెల్ప్ అన్న కేకలు లీలగా వినిపిస్తుంటే దాన్ని సిరి కంఠంగా గుర్తించి స్ప్రింగులా పైకి లేచాడు. సిరి గొంతు చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఇక ఆలస్యం చేయలేదు, రోడ్డు వైపు పరుగు తీశాడు. అక్కడ సిరి అబ్బాస్ ఆధీనంలో నిస్సహాయంగా గింజుకుంటూ వదిలించుకోలేక నేల మీద నుంచి కేకలు వేయటం కనపడింది. అబ్బాస్ ఆమెను పూర్తిగా కవర్ చేసి ఉన్నాడు. రవి ఎక్కడున్నాడో తెలియలేదు. అబ్బాస్ అనుచరులిద్దరూ చాలా తాపీగా జరుగుతున్న దాన్ని తమాషాగా చూస్తున్నారు. అబ్బాస్కి సిరి మీద కోరికేమీ లేదు. దానికన్నా రవితేజ ఆడుతున్న నాటకం బయటపెట్టాలన్న కోరికే ఎక్కువ ఉంది. రవితేజని మానసికంగా బ్రేక్ చేయాలని సిరి శరీరం మీద వేయరాని చోటుల్లో చేతులు వేస్తూ ఆమెను మరింత రెచ్చగొట్టసాగాడు. రోడ్డు నిర్మానుషంగా ఉంది. ఆమె నిస్సహాయమైన కేకలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ కేకలే మహర్షికి శక్తినిచ్చాయి. శరీరపు మూల మూలల్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకున్నాడు. పక్కనే ఉన్న ఓ దుంగను అందుకొని బుల్లెట్లా దూసుకెళ్ళిపోయాడు. అక్కడ కాపలాగా నిలుచున్న ఇబ్రహీం శాస్త్రి అతను పరిగెత్తుకు రావటం చూసి అటాక్ చేయబోయారు. మొదట అడ్డం వచ్చిన వాడి తలపై ఆ దుంగతో కొట్టాడు. వాడు బాధతో తలపట్టుకుని కింద కూలబడ్డాడు. శాస్త్రి బటన్ చాకు తీసుకొని లంఘించపోయాడు. అదే దుంగతో అతని గడ్డం కిందకి గురి చూసి విసిరి పొత్తి కడుపులో బలంగా ఒక్కతన్ను తన్నాడు మహర్షి. అతడా బాధ భరించలేక విపరీతంగా అరుస్తూ క్రిందపడి గిలగిలా కొట్టుకోసాగాడు. అప్పుడు కదిలాడు అలీఖాన్ వైపు వేగంగా. అరుస్తూ కింద పడ్డానిచరులు లేవలేక అలాగే పడిపోయారు మూలుగుతూ. మహర్షి తన వైపు వేగంగా రావటం చూసి అలీఖాన్ చప్పున జేబులో నుంచి పిస్టల్ తీసి అతనికి గురిపెట్టి స్టాప్ దేర్ అన్నాడు. ఈ హఠాత్ సంఘటనకి మహర్షి అప్రయత్నంగా ఆగిపోయి చేతులు పైకెత్తాడు. సిరి భయంగా చూస్తోంది. ఆమెను కదలకుండా ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో గుండెలకి గురిపెట్టాడు. అతని వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుపోసాగింది. సరిగ్గా అప్పుడే వెనకాల చిన్న అలికిడైంది. ఏం జరిగిందోనని అలీఖాన్ వెనక్కి తిరిగే లోపలే అతని తల మీద పెద్ద దెబ్బ తగిలింది. అంతే, అలీఖాన్ చేతిలో నుంచి పిస్టల్ జారిపోయింది. అతను నేల మీదకు వరిగిపోయాడు. ఆ క్షణమే అతని ప్రాణం పోయింది. దేశానికి సంబంధించిన అతిపెద్ద స్మగ్లర్ అంత చిన్న ఎన్కౌంటర్లో అంత మామూలుగా ప్రాణాలు పోగొట్టుకున్నాడని అక్కడున్న ముగ్గురికి తెలుసు. దూరంగా ఉన్న ఇబ్రహీంకి మాత్రం అనుమానం వచ్చింది. ఈ ఆకస్మిక సంఘటనకి శాస్త్రి కూడా బెదిరిపోయాడు. సిరిచందనకి ఇవేమీ తెలియదు. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసిన సిరికి అక్కడ రవి నిలబడి ఉండటం చూసి కళ్ళు పెద్దవయ్యాయి. అక్కడ చేతిలో బండరాయి పట్టుకుని రవి నించొని ఉన్నాడు. అతని ముఖం రౌద్రంగా ఉంది. భర్త కళ్ళు పోలేదా? అలా ఇన్నాళ్ళు కళ్ళు పోయినట్లు నటించాడని అర్థమవగానే అతనిపై ఆమె నమ్మకం కొడిగట్టిన దీపంలా ఊగిసలాడింది. అంటే ఇన్నాళ్ళు తన భర్త గుడ్డివాడిలా ప్రపంచాన్ని నమ్మించింది ఆ బంగారం కాజేయడానిక? ఈ లోపలే రవి గాల్లో చేతులు చాచి ముందుకు వస్తూ సిరి ఆర్ యు ఆల్ రైట్ అంటూ ప్రశ్నించాడు. స్థానువులా నిలబడి భర్తలోని మరో రూపానికై వెతుకుతున్న ఆమె కనురెప్పల్లో చిన్న కదలిక అని మాత్రం అనగలిగింది. నమ్మకమో అపనమ్మకమో, అది ఖేదమో మోదమో, ఆమె అంతకు మించి మాట్లాడలేకపోయింది. ఎవరికి వారు అలా స్థానువుల్లా నిలబడి ఉండటం చూసి ఇబ్రహీం అలీఖాన్ని మోసుకొని తీసుకువెళ్ళి జీప్లో పడుకోబెట్టి స్టార్ట్ చేశాడు. పరిగెత్తుకెళ్ళి వెనకాల కూర్చున్నాడు శాస్త్రి. అంతసేపు రవినే గమనిస్తున్న మహర్షి మస్తిష్కానికి అప్పుడు ఏదో జరుగుతున్నట్లు అనిపించి తల తిప్పి చూశాడు. జీప్ స్టార్ట్ అయ్యి రివర్స్ అవుతోంది. అంతే, ఆలస్యం చేయకుండా ఆ జీప్ని అందుకోవడానికి పరిగెత్తబోయాడు. అది గమనించి సిరి చప్పున అతనికి అడ్డొస్తూ నో వెళ్ళొద్దు, లేదు వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగించాలి, వద్దు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, ఆమెని తప్పుకొని వెళ్ళబోతున్న అతన్ని చప్పున రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఊహు నిన్ను వెళ్ళనివ్వను, వాళ్ళు నిన్నేమైనా చేస్తే? నాకేం కాదు, నీకేమైనా అయితే నేను భరించలేను. వద్దు మహర్షి, పోనీ వాళ్ళని అన్నాడు రవి. అప్పటికే జీప్ కనుచూపు మేర దాటిపోయింది. కార్ డోర్ తీసుకొని కూర్చున్నాడు మహర్షి. సిరి కూడా వెళ్ళి వెనుక డోర్ తీసుకొని కూర్చోబోయి భర్త కేసి చూసింది. అక్కడ రవి కదలకుండా అలాగే నుంచొని ఉన్నాడు.
రెండు క్షణాలు భర్త ముఖం వంకే పరిశీలనగా చూసి రండి అని పిలిచి డోర్ తెరుచుకుంటూ కూర్చుంది. అతను తడుముకుంటూ ముందుకు వస్తుంటే మహర్షి దిగి వెళ్ళి చేయందుకొని తీసుకొచ్చి కారులో కూర్చోబెడుతూ, రమ్మంటే ఎలా వస్తారనుకున్నావు? ఏదైనా రాయి తగిలి కాలు స్లిప్ అయితే అన్నాడు సిరితో. ఆమె కోపంగా ఏదో అనబోయి తమాయించుకుంటూ, అంత సూటిగా వాడి తల మీద దెబ్బ కొట్టిన వారికి కారు దగ్గరికి నడిచి రావటం ఒక లెక్క అంది భర్తని ఓరకంటితో గమనిస్తూ. నిజమే, అంతసేపు మీరు అసలు ఎక్కడికి వెళ్ళారు? అదీ కాక రావటం రావటమే వాడి తల మీద ఎలా కొట్టగలిగారు అని అడిగాడు మహర్షి. నేను లోయలోకి జారిపోయాక స్పృహ తప్పింది, కానీ సిరికేకలు వేయటంతో తిరిగి స్పృహలోకి వచ్చాను. చేతికి రాయి దొరికింది. అలీఖాన్ గొంతు వినిపిస్తున్న వైపు శబ్దం కాకుండా ప్రాకుతూ వచ్చాను. వెనక్గా వచ్చాక అతని గొంతు ఎంత హైట్లో వినిపిస్తుందో గమనించి ఐపీఎస్ ట్రైనింగ్ గుర్తు తెచ్చుకొని చేతిలో ఉన్న రాయితో తలపై మోదాను. నిజానికి పక్కన సిరి ఉన్నదని, ఆమెకు తగిలే ప్రమాదం ఉందని తెలిసి రిస్క్ తీసుకోక తప్పలేదు. అదీ కాక నేను సిరి హైటు క్యాలిక్యులేట్ చేసుకున్నాకే ఆ అటాక్ చేశాను అని చెబుతుంటే వింటున్న సిరి మనసులో అడ్డు రాబోతున్న తెరలు తొలగిపోయాయి. కన్నుల్లో పశ్చాత్తాపం ప్రతిఫలిస్తుండగా భర్త భుజం మీద తలవాల్చింది. సమయానికి మీరు రాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఏం జరిగేదో అన్నాడు కారు స్టార్ట్ చేశాక ముందుకు పోనిస్తూ మహర్షి. సిరి తేరుకుంటూ, ఇప్పుడు కోయపల్లెకు వద్దులే, మరోసారి వెళ్దాం అంది. ఏం, ఇక దాదాపు దగ్గరికి వచ్చేసినట్లే అన్నాడతడు. రవి కూడా వారిస్తూ, అలీఖాన్ మామూలు వ్యక్తి కాదు, రిటర్న్లో మన మీద అటాక్ చేయించొచ్చు అన్నాడు. ఏడ్చాడు అన్నాడు మహర్షి. ప్లీజ్, నాకెందుకో భయంగా ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం అంది సిరి. ఓకే, మీ ఇష్టం అంటూ కారు వెనక్కి తిప్పాడు మహర్షి. మిగిలిన కథను తరువాయి వీడియోలో తెలుసుకుందాం. ఇక సెలవు.